ఆ యొక్క భక్తురాలు ఏం చేసిందంటే, ఎవరో తెలియని మనుషులు వచ్చి నాకు సంతాన పరమ కలుగుతుంది అని చెప్పినారు. మరి వాళ్ళ ఊరు పేరు చెప్పకపోయి, వాళ్ళ పేర్లు చెప్పకపోయారు కదా. ఈ విషయము నా భర్త మనోహకు చెప్పాలని ఆ యొక్క భక్తురాలు కదా తమ్ముడా. అవును కదా. ఆరంట పడుగులు దాటుకుంట కొండ కోనలు దాటుకుంట దొంకలోయలు దాటుకుంట అడవి లోపల ఉన్నటువంటి తన భర్త మనోహ యుద్ధకు పరిగెత్తుకుని బయలుదేరినది తమ్ముడా. వెళ్ళరికైతే వెళ్ళి తమ్ముడా, ఆ యొక్క పొలము లోపల కష్టం చేసుకుంట మనోహ ఉన్నాడు. ఆ భక్తుడైన మనోహ ఉండేవరకల్లా ఎన్నడు లేని నా భార్య బిడ్డ మధ్యాహ్నం ఈ పొలము కడికి పరిగెత్తుకొని వస్తున్నాదని ఆ యొక్క పొలములో ఉన్న మనోహ తన భార్యకు దారి గడ్డమొచ్చినాడు తమ్ముడా. ఇక దారి వచ్చిన తర్వాత ఆ యొక్క భక్తుడైన మనోహ తన భార్యకి ఏమంటుడంటే, ఏమంటున్నాడు, అయ్యో ప్రాణకాంత, అయ్యో నందనా దేవ రాజనందనా పరిగెత్తుకొని ఆ యొక్క భక్తుడైన మనోహ అవును కదా తన భార్యకి ఏమని అడుగుతున్నాడంటే, ఏమని అడుగుతున్నాడు, ఎందుకమ్మా ఎన్నడూ లేని గ్రామంలో నుండి పరిగెత్తుకుని వస్తున్నావు అవును కదా, మరి ఏమి బాధ కలిగింది గ్రామం లోపల, నీకేమి కష్టం కలిగింది, నీకు వచ్చిన నష్టం ఏమి కలిగిందో నాకు చెప్పమని తన భర్త మనోహ తన భార్య అడిగినాడు కదా. అవును కదా. ఇక అడిగిన తర్వాత తన భార్యకు జరిగిన సంగతి అంత చెప్పింది తమ్ముడు. అయ్యా నేను ఇంటి లోపల పని చేస్తుండగా ముక్కు ముఖము తెరవని ఇద్దరు మనుషులు వచ్చిన ఆ యొక్క మనుషులు పేర్లు అడిగితే పేర్లు చెప్పలేదు, ఏ రాజ్యం నుండి వచ్చినారో చెప్పండి అని అంటే కూడా వాళ్ళ ఊరు పేరు కూడా చెప్పలేదు. కానీ నీవు గొడ్రాలము కావు, నా యొక్క గర్భమందున సంతాన పరము కలుగుతుంది అని చెప్పి కళ్ళు మూసి కళ్ళు తెరిచేవారు కల్లా వాళ్ళు పరం ఇక్కడ వెళ్ళిపోయారో తెలియదని ఆ యొక్క భక్తురాలు తన భర్త మనోహకు చెప్పినారు కదా. ఇక మనోహకు చెప్పండి అడిగి ఆ భార్య మాటలు విని మనోహ కూడా గాబరపడ్డాడు, గాబరపడిపోయినాడు. అయ్యో పరమ పావన యహోవ దేవా, నా భార్య దగ్గరికి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పినారట. తండ్రి వారి దర్శన భాగ్యము మళ్ళొకసారి కలగజేయమని ఆ యొక్క భక్తుడైన మనోహ తన పొలము లోపల మోకాళ్ళు వంగిన తమ్ముడ, తన పొలము లోపల మోకాళ్ళు వంగి చేతులు పైకెత్తి కన్నులు పైకెత్తి పరలోక నాథుడైనటువంటి యెహోవ దేవునికి ఏమని అడుగుతున్నాడంటే, దేవా యెహోవా, దేవా దేవా దేవ దేవా దేవ యెహోవా, దేవా దేవ దేవా దేవ దేవా దేవ యెహోవా దేవా, నా తండ్రి యెహోవ దేవుడా ఎక్కడున్నావు దయదుడరా, ఏ కన్నా కొడుకును ఏ మాత్రం
నా యొక్క భార్య బొడ్డాలని నామము పొందింది కదా, కానీ ఎవరి దయవలను గాని నా భార్య గర్భ మందున సంతాన ఫలము కలుగుతుందని చెప్పినారు కదా. మరి నా భార్య గర్భ మందు సంతానము కలిగితే పరమ పావన యెహోవ దేవా ఆ యొక్క పుట్టబోయే కన్న కొడుకును మేము ఏ మార్గంలో నడపాలి, ఏ రీతిగా నడపాలి? ఒక్కసారి ఆ మనుషుల దర్శన భాగ్యము కలగజేయమని భక్తుడైన మనోహ యెహోవ దేవునికి మొర పెట్టుకునే వరకల్లా ఆ మనోహ చేసిన ప్రార్థన దేవుడు విని తిరిగి పొలము కాడికి దేవదూతలను పంపినాడు. తమ్ముడా, నీ వ్యవసాయం చేస్తున్నావు, నేను కూడా వ్యవసాయం చేస్తున్నావు, నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నావు, మనం ఎప్పుడన్నా భూమిలో ప్రార్థన చేసినాము చేస్తున్నామన్నా? చేస్తామన్నా? ఎప్పుడు ఏమన్నా పాట పెట్టినప్పుడు చేస్తాము, పాట పెట్టినప్పుడు చేస్తాము, ప్రార్థన చేయండి, ఎట్లుంటామన్నా? చేస్తాం చేస్తాం చెయ్యమా, ప్రార్థన చేయమంటున్నావు? దీనికి ఏమైందమ్మ? ఎలక్ట్రిషియన్ వచ్చాం ఏదన్న దీనికి ప్పుడు చూడలేదు, రాసి చేసేటప్పుడు చూడలేదు. ఏం చేస్తారంటే ఒక్కటి మాత్రం ప్రార్థన తక్క, అగరబత్తులు కొబ్బరికాయలు ఎక్కువ. శాస్త్రం ఎక్కడ సన్ను అంటే బైబుల్ రాసిందా? బైబుల్ లేదు కానీ అది అట్లా చేస్తారన్నా, అట్లా చేస్తేనే మనుషులు శాంతి ఉంటారు. కొంతమంది అప్పుడు అయితే మనుషుల ప్రవర్తన మంచిదా, బైబుల్ వాక్యం మంచిదా? బైబిల్ వాక్యం మంచిది. ప్రవర్తన అని చెప్పమని ఈ ప్రవర్తన నడిచేదాకా పానం శాక్తి కదా. దేవుడు క్లియర్ గా రాసింది కదా, ఈ ఆచారాలని కేవలం మానవ కల్పితాలే. దేవుడి దృష్టిలో అంత సమానమే అంటే అంత సమానమే అంటే రాళ్ళ మొక్కడు కూడా సమానమే అట్లా కదా. ఈ మొక్కటో మొక్కుతారు వాళ్ళకి మొక్కిందాక శాంతి కదా. తమ్ముడా, వీడు రాళ్ళకు మొక్కేటోనికి నాశనము చేసేదానికి వస్తున్నాడు. రాళ్ళకు మొక్కేటోళ్లకు నాశనము చేయడానికే వస్తున్నాడు. వస్తున్నాడు. Thank you.
అర్థమైపోతుందా? అయితే తమ్ముడా, మనోహ యొక్క బలము లోపల దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని ప్రార్థిస్తున్నాడు, మనోహకు అన్ని విధాల దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కావలసింది మానవునికి విశ్వాసము తమ్ముడా. విశ్వాసం అంటే డబ్బు మీద కాదు, తిండి మీద కాదు, బట్ట మీద కాదు. కొంతమంది ఏం చేస్తారంటే లోకము లోపల అనేకమైన బోధకులు మొదలైన తమ్ముడా, పెద్ద పెద్ద బోధకులు మొదలైరు, దేవుని ప్రార్థిస్తారు, దేవుని ప్రార్థన చేస్తారు, కానీ వ్యాపారం చేస్తారు. కాబట్టి తమ్ముడా, మరి అమ్మలక్కలు కూడా ఏం చేస్తారంటే పట్టభాగానికి ఒక దినం నియమితం చేస్తారు, ఒకటి ప్రార్థన చేసుకుంటారు. అక్క అయిపోదు మన ఇంట్లో ఏం పండేది కదా, మా ఇంటికాడ ప్రార్థనకు వస్తారని 10 మంది అక్కడికి పిలుస్తారు. 10 మంది అక్కడికి పిలిస్తే సరే మంచిదని శుద్ధిగా స్నానం చేస్తారు, బైబిల్ చేతిలో పట్టుకుంటారు, చక్కగా పోతారు, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. 10 మందిలో ఒక అక్క ప్రార్థన చేసేటప్పుడు ఆ మిగతా 9 మంది ఉరుకుతారు. వాళ్ళ ప్రార్థన చిన్నగా ఉంటుందా? ఎక్కడికి ముసలి నుడకమైంది అట్లా. అయితే తమ్ముడా, ఈ అక్క ప్రార్థన చేసే వరకల్లా 9 మంది ఉరుకుతారు. ఈమె ఆమెన్ అనేటప్పుడు ఆమెన్ అంటారు. అన్న తర్వాత ఇంకొక ప్రార్థన చేసేటప్పటికి ఈ మొదలు ప్రార్థన చేసిన ఆమె కూడా ఊరుకునే మొదలు పెడతారు. అయితే ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ 10 మంది లోపల బలిపీఠం ఉన్నదా? బలిపీఠం ఉన్నదా? లేదు. బలిపీఠం అంటే దేని? బలిపీఠం అంటే ఏమని? బలిపీఠము ఎప్పుడు మొదలైంది? అబ్రహాము కాలము లోపల బలిపీఠము మొదలైంది, ఈసాకు కాలము లోపల బలిపీఠము మొదలైంది, యాకోబు కాలము లోపల బలిపీఠము మొదలైంది. కానీ మనం క్రిస్మస్ పండగ చేసుకున్నాము, పశువుల తొట్టిలో యేసును పరుండబెట్టినారు, బెత్లెహేము పట్టణములో యేసుక్రీస్తు పుట్టిండు, ఆ కొట్టములో పుట్టిండు, కానీ పశువుల తొట్టిలో మాత్రం జన్మించలేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టినారు, ఆ పశువుల తొట్టిలో పండుకున్న వాడెవరు? ఆ క్రీస్తునే ఆ తొట్టిలో ఎందుకు మండబెట్టిండు? ఆది అందు వాక్యం ఉండాలని అందరం అంటున్నాము, వాక్యమే దేవుడై ఉండి అంటున్నాము. చెప్పినాడు బైబిల్ లోపల, ఆ దినములలో సర్వ లోకమునకు జరిగిన మొదటి ప్రజా సంఖ్య, ఆ సంఖ్యలో వ్రాయబడిన కందరము పోయినము, మనము కూడా లోకము లోపల లెక్కిస్తున్నాము. కానీ క్రీస్తును తొట్టిలో పరుండబెట్టినారు, క్రీస్తు పుట్టకన మునుపు ఆ తొట్టిలో ఇంకొక వ్యక్తి పుట్టింది. ఎవరు? యేసుక్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రము పుట్టింది. యేసుక్రీస్తు పుట్టకన మునుపు ఆ తొట్టిలో పుట్టిన వారు ఎవరు? నక్షత్రము పుట్టలేదు. ఆడికెళ్ళే మొదలైంది వంశం, ఆడికెళ్ళే మొదలైంది బలిపీఠం. ఎవరు? బోయాజు రూతమ్మ గర్భమందు జన్మించిన వారు ఓబేదు. బోయాజు రూతమ్మ గర్భమందు జన్మించిన వాడే ఓబేదు. ఆ ఓబేదు ఆ తొచ్చి లోపల పుట్టినాడు, క్రీస్తును పరుండబెట్టినాడు, అక్కడ నక్షత్రం పుట్టింది. లోకము లోపల క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఆ ఓబేదు ఎవరు? ఒక యాదవ కులములో జన్మించిన వాడు, యూదుడు అంటారు. మనం ఈ మోటు భాషల వల్ల యాదవులు అంటారు. ఆ ఓబేదు సంతానమే దావీదు, దావీదు సంతానమే యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా, క్రిస్మస్ పండగ అందరం చేసుకుంటున్నాం, కానీ తమ్ముడా చరిత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఈ బైబిల్ లోపల ఏమో గాని నిఘంటులో మాత్రం క్రీస్తు వాక్యాలు క్లుప్తంగా రాశారు. నిఘంటులో ఇంత దొడ్డు ఉంటుంది. కాబట్టి తమ్ముడా, మరి ఆ యొక్క మనోహ దేవుని యందు విశ్వాసం ఉంచి పొలములో ప్రార్థించే వరకల్లా పరలోకము నుండి దేవదూతలు వచ్చినారు కదా. మరి పరలోకము నుండి దేవదూతలు వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క భక్తుడైన మనోహకు ఆ యొక్క దేవదూతలు ఏమంటున్నారంటే, భక్తుడా మనోహ, అరే తందానా ఆ
ఆ యొక్క దేవదూతలు మనోహాకుమల్ల రెండవసారి దర్శనమిచ్చినారు. రెండవసారి దర్శనమిచ్చిన తర్వాత భక్తుడా మనోహ నీకేమి కష్టము కలిగిందయ్యా, ఏమి బాధ కలిగిందయ్యా, ఎందుకు మళ్ళీ రెండవసారి ప్రార్థించి మమ్మల్ని పిలిపించినావు, నీకు వచ్చిన కష్టం ఏమదో తెలుపు మరి. ఆ యొక్క దేవదూతలు అడిగినారు కదా. అడిగిన తర్వాత ఆ యొక్క భక్తుడైన మనోహ ఆ యొక్క దేవదూతలని మనోహకు తెలియదు తమ్ముడా, వీళ్ళు ఏ దేశం నుండి వచ్చినారు ఆ మనోహ తెలియదు కాబట్టి తమ్ముడా ఆ యొక్క భక్తుడైన మనోహ ఏమంటుడంటే అయితే తమ్ముడా ఆ భక్తుడైన మనోహ ఏమనుకుంటాడంటే నా భార్య గర్భ మందున సంతాన ఫలము కలుగుతుందని తెలిపినారట. మరి ఆ యొక్క పుట్టబోయే కన్న కొడుకును ఏ రీతిగా నడపబడను, ఏ మార్గంలో నడపబడను మాతో తెలుపండి అని ఆ యొక్క దూతలకు అడిగినాడు భక్తుడైన మనోహ. అడిగిన తర్వాత ఆ యొక్క దైవ దూతలు ఏమంటున్నారంటే భక్తుడా మనోహ ఆ దూతలు ఏమంటున్నారంటే ఏమంటున్నారు ద్రాక్షరసము తాగరాదు, మధుపానీయము తాగరాదు, అపవిత్రమైనటువంటి ఆహారము తినకూడదు. తల్లి గర్భమున కుమారుడు పుట్టి పెరిగి సత్యంత వరకు తల మీద మంగలి కత్తి పడరాదు. ఇవుడు దేవుడు పలికినటువంటి వాక్కులు ఈ దేవుని మాటలకి మీరినట్లయితే మీరు పాపమునకు దారి తీసిన వాళ్ళు అవుతారు. పాపమునకు వచ్చ జీతము మరణము తమ్ముడా, కాబట్టి దేవుని యందు విధేయులై బ్రతకవలను. పుట్టబోయే కన్న కొడుకు దేవునికి నగరు చేయబడ్డవాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తి నీ గర్భమందు జన్మిస్తున్నాడు. కాబట్టి తల్లి గర్భమందు పుట్టి పెరిగి సత్యంత వరకు తల మీద మంగలి కత్తిపడరాదు. ఒకవేళ దేవునికి విరోధులుగా బతికినట్లయితే మీకు మరణము తప్పదని దేవదూతలు తెలిపినారు కదా. దేవదూతలు ఎప్పుడైతే ఆ మాటలు తెలిపిన తమ్ముడ మనోహ మనసు లోపల ఒక బాధ, ఎందుకంటే వీళ్ళు సామాన్య మనుషులు కాదు, ఈ లోకము మనుషులు మాత్రము కాదు, భూలోకము లోపల జన్మించిన మనుషులు కారు. వీళ్ళు దేవలోకము నుండి వచ్చినటువంటి దేవదూతలు ఉన్నారు కదా అని అనుమాన పడ్డాడు. అప్పుడు మనోహ ఏమన్నా మీరు నా ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు ఉన్నారు, అతిథులు ఉన్నారు, నా ఇంటి లోపల భోజనము చేసి వెళ్ళిపోండి ఆ యొక్క భక్తుడైన మనోహ చెప్పిన తర్వాత ఆ యొక్క దేవదూతలు ఏమంటారంటే అరే అయ్యో దేవా దైవ రాజా, అయ్యో దేవా దైవ రాజా
భక్తుడా మనోహరం, మా యొక్క పేర్లు తీసుకొని ఏమి చేసుకుంటావయ్యా? నీ ఇంటి లోపల భోజనం చేయడానికి రాలేదు కదా. దేవుని కార్యము నెరవేర్చడానికి వచ్చినాము, దేవుని కార్యము నెరవేర్చడానికి వచ్చినాము. కాబట్టి దేవుని వాక్కు నెరవేరుతుంది అని కళ్ళు మూసి కళ్ళు తెరిచేవరకల్లా ఆ యొక్క పరలోకపు దేవదూతలు పరలోకం వెళ్ళిపోయినారు. సమూడా వెళ్ళిపోయినారు పరలోకము వెళ్ళిపోయిన తర్వాత భక్తుడైన మనోహర్ కొన్నాడు. వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు. అవును, యెహోవ దేవుని దూతలు ఉన్నారు కదా. ఇక దేవుని దర్శనమైతే కలిగింది. ఇక దేవుని దర్శనము కలిగిన తర్వాత ఈ లోకంలో మాకు మరణము తప్పదని మనోహతను భయపడి దేవుని దర్శనము కలిగి కదని ఆనందపడాలనా, దేవుని దర్శనము కలిగిందని చచ్చిపోవాలనా అని అనుమానపడి తన భార్య భక్తురాలు తీసుకొని చక్కగా ఇంటికి వచ్చినాడు. తమ్ముడా దేవుని వాక్కు మాత్రమే విన్నారు, దేవుని దూతలతో పనిచేసుకున్నారు దేవుడు. కానీ దేవుని రూపము చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుని రూపము చూసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు? ఎవరన్నా చూసినామంట? ఒక్కడు చూసిండు లోకంలో. ఎవరన్నా? ఎవరు చూసారు? ఎవరు చూసారు? ఒకడు ఉన్నాడు, పేరేం చెప్పండి మీకు. వద్దా చెప్పవా? 24 గంటలు కళ్ళు వచ్చి మాట్లాడుతున్నా మనిషికి. 24 గంటలు కళ్ళు వచ్చి మాట్లాడుతున్నా. కంపెనీల పనికాడ కూసి ఉంటే కూడా లీలల కనబడతాడు. సైకిల్ మోటార్ మీద వస్తుంటే కూడా అతనితో మాట్లాడుకుంటూ వస్తామంట. ఎవరో కాదు, మనం గెలిన మేతల పాప అన్న. దేవుడు కనబడతాడు, దేవుడు కనబడతాడు, దేవుడు కనబడతాడు. దేవుడు ఎక్కడ కనబడతాడు? దేవుని రూపము చూసినప్పుడే మానవుని ఆయుష్ తీరినట్టు లెక్క. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? 7 స్తంభాల మధ్య లోపల అగ్ని జ్వాలలతో నింపుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుని రూపము చూసినట్లయితే అంత భాగ్యమా? అబ్రహాముకే దేవుడు కనిపించలేదు. ఇసాకుకు దేవుడు కనిపించలేడు. మోషేకు దేవుడు కనిపించలేడు. కానీ దేవుని వాక్కు మాత్రము కనిపించలేదు. కానీ మానవునికి కనబడని దేవుడు ఒక గాడిదకి కనబడ్డాడు. ఎప్పుడు? ఏ క్షణమున? పరిశుద్ధ గ్రంథము లోపల క్లియర్ గా రాసి ఉన్నది, తన యజమానిని కాపాడుకోవాలని అడ్డదారులు పోతే గాడిద నోటికి వాక్కునిచ్చిండు దేవుడు. ఏమన్నా? ఏమయ్యా గారు? అవునా? గాడిదకి వాక్కు ఇచ్చాడు దేవుడు. గాడిదకి వాక్కు ఇచ్చాడు దేవుడు. కాబట్టి మానవునికి ఎంత పరిశుద్ధమైనటువంటి వాక్యమును ఇచ్చినాడు, మానవునికి ఎంత పరిశుద్ధమైనటువంటి నోరునిచ్చినాడు. ప్రభువాన్ని పలకరించేటందుకు నాలుకను కూడా ఇచ్చినాడు. సమస్తము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సమస్తము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానీ దేవుని చూచిన వాడు ఎవడు లేడు తమరా? దేవుడు ఎక్కడ ఉంటాడు? యేసుక్రీస్తు ఈ లోకము లోపల కుంటి వారికి గుడ్డి వారికి అనేకమైనటువంటి గొప్ప గొప్ప క్రియలు చేస్తుంటే నికోద్యేము అనే బోధకుడు
అయ్యా మేము ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఉండి వారికి అనేక జనులకు బాగు చేస్తున్నావు. నేను కూడా బోధకుడనే, నేను కూడా యాజకుడనే, కానీ నాకు చేతనకొచ్చింది. నువ్వు ఎవరని అడిగింది నీ కొద్దేవు అడిగితే నా తండ్రి ఆజ్ఞ లేదే, నేనేమి చెప్పలేను చెయ్యలేను కూడా. గాలి వచ్చును, దాని శబ్దాన్ని మాత్రమే విందురు, గాని గాలిని చూసిన వాడెవడు లేడు. గాలి కనబడుతుందా? గాలి కాదు, అది పరిశుద్ధమైనటువంటి గాలి. ఆ పరిశుద్ధమైనటువంటి గాలి లోపలే ఉన్నాడు మన పరిశుద్ధుడైన పరమ పావనుడైన యెహోవ దేవుడు. కాబట్టి తమ్ముడా, కొంతమంది దేవుని కలలో వచ్చిండు, దేవుడు నాతో మాట్లాడిండని శుద్ధమొద్దు. వాక్యం చెప్తున్నది ఆది అందు దేవుడు ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. నీవు వాక్యము విన్నట్లయితే ఆ వాక్యము లోపల నీకు పరిశుద్ధాత్మ ఉంది, ఆ వాక్యము లోపల నీకు విశ్వాసం ఉండాలి, విశ్వాసమైనటువంటి ప్రార్థన ఉండాలి తమ్ముడా. కాబట్టి తమ్ముడా, మరి యొక్క మనోహ దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచినాడు తమ్ముడా, మరి ఆ యొక్క కాలము లోపల తమ్ముడా పరిశుద్ధులైనటువంటి ఇశ్రాయేలీయులు అనేకమైనటువంటి పాపము చేసినందుకే, ఆ యొక్క ఇశ్రాయేలీయులను పాపము చేసినందుకు 41 సంవత్సరము ఫిలిస్తీయులకు అంటే అన్ని దేవతలను పూజించే వాళ్లకు దేవుడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలును కప్పచెప్పినారు తమ్ముడా. ఆ యొక్క ఇశ్రాయేలీయులను రక్షించటందుకే ఈ మనోహ గర్భమందున పండంటి కొడుకు పుడుతున్నాడు తమ్ముడా. ఇక ఏం చేసినాడు తమ్ముడా? భక్తుడైన మనోహ తన భార్యను తీసుకొని ఇంటికి వచ్చినాడు కదా. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక కొన్ని రోజులు గడిచిన తమ్ముడా, ఇక గడిచిన తర్వాత అరే అయ్యో దేవా రాజా, అయ్యో దేవా, అయ్యో దేవా రాజా, అయ్యో దేవా, ఆ యొక్క భక్తుడైన అయ్యో దేవా, అయ్యో దేవా నా దైవా రాజా, అయ్యో దేవా, ఆ యొక్క దేవుని దయావలన, అయ్యో దేవా, అయ్యో దేవా నా దైవా రాజా, అయ్యో దేవా. జరిగిన చరిత అయితే తమ్ముడా విశ్వాసంతో బ్రతుకుతున్నారు తమ్ముడా. అవును కదా, కొన్ని రోజులు గడిచిపోయింది, ఇక కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత యొక్క భక్తురాలు తమ్ముడా తన యొక్క ధోరియ పట్టణము లోపల అరే దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాద వలన ఆ యొక్క మనోహ భార్య భక్తురాలు గర్భము ధరించిన తమ్ముడా. 2 నెలలా 3 నెలలా 4 నెలలా 5 నెలలు ఆ కాలంలో శ్రీమంతం చేశాను రా, ఇప్పుడు చేస్తున్నారు ఎంకంట మొదలైన చేస్తారా? ఇప్పుడు నువ్వు చేసుకున్నావా? చేస్తాను. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నట్లు చేస్తారు, నేను చేస్తారు. నువ్వు చేసుకున్నావా? నేను చేసుకోలేదు. మా పెళ్లి కానీ మనిషి చేయాలి. ఏం చేసుకోలేదు తల్లి? చేసుకోలేదన్నా. అట్లా అప్పుడు లేకూడదు సిస్టమ్. అంటే మీ ఆవిడ కలిపే కాలేదు? కడుపు పిల్లలు ఎట్లా అవుతారు అన్నా? పిల్లలు ఎట్లా అవుతారు కడుపు కాండి?
మోసింది ఆమెనే కదా, కన్నది ఆమెనే కదా, పెంచింది ఆమెనే కదా, పాలిచ్చింది ఆమెనే కదా, ఒళ్ళ జోరాలు వాడింది ఆమెనే కదా. నువ్వెవడవరా? అది దేవుడు వచ్చే చెంట. దేవుడు వచ్చే చెంట. అందుకే ఆలమంగలకు వచ్చింది తంట. అందుకే వచ్చింది తమ్ముడు తంట. ఇప్పుడు చూడు, కొరువికి రాంది అడిగా మొత్తం కురుసులు ఫుల్ ఉండే, బాగా కాలేదు, నాలుగైదు కురుసులు కాలేనే. మరి వీళ్ళు కూర్పు తేనే ఉరుకుతారు, పొద్దుగాలు అదే నిద్ర మబ్బుల పనికి పోతారు, కానీ వాళ్ళు ఎవరు? ఇది మాత్రం పక్క. అందుకే గవర్నమెంట్ కూడా వాళ్ళకే పెంచుకున్నారు. డాక్టర్ స్కీములు వాళ్ళకి, లోన్లు వాళ్ళకి, అన్ని వాళ్ళకి. మనమే మరి వాళ్ళు ఎవరి బ్యాంకు పోతే మనం బస్త పట్టుకొని వాళ్ళు ఎవరికి పోవాలి? బస్త పట్టుకొని పోవాలి. పోవాలి ఏమయ్య, లోన్ కావాలి సార్? మేడం దొరకరాపు సార్ రమ్మంటున్నాడు. అప్పటి పూర్తికి పురిగిస్తాడు. అందుకే తమ్ముడా, పరిశుద్ధ గ్రంథము లోపల ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి శిలువ సమాధి గెలిచిన తర్వాత ఒక పాపిష్టి దానికి వెళ్ళబడ్డాడు. అనేకమైనటువంటి పాపము చేసినటువంటి పాపు స్త్రీ మద్దలేని మరియకే దేవుడు మొట్టమొదటిసారి కనిపించినాడు సమాధిలో నుండి లేచిన తర్వాత. ఎందుకు? పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకున్నది. ఎంత పాపము చేసినా కానీ ప్రభు నా యొక్క పాపములను క్షమించమని కన్నీళ్లతో పాదాలు కడిగినది, అత్తరు పోసినది, తన వెంట్రుకలు తుడిచినది, తన వెంట్రుకలతో పాదాలు తుడిచినది. ఆమె మారు మనసు పొందింది. ఇక క్రీస్తు రాబోయే దినాల దగ్గర పడ్డాయి తమ్ముడ. అవును అవునా? అందుకే మీ ఆవిడకి చెప్పు, జల్ది మారుకో. నేను బుర్రకథలు చెప్పి నీకు పైసలు ఇస్తే మందికి మిత్తికీయ కానీ చెప్తాను. అవునా? అయితే తమ్ముడా, మరి ఆ యొక్క తల్లి భక్తురాలు గర్భమందున, అవును కదా, ఆ యొక్క తల్లి గర్భమందున పండంటి కొడుకు పుట్టినాడు తమ్ముడా. ఆ యొక్క మనోహ భార్య గర్భమందున పండంటి కొడుకు పుట్టినాడు కదా. ఇక పండంటి కొడుకు పుట్టిన తర్వాత తమ్ముడా, కొడుకైతే పుట్టిండు, పుట్టిండు బాగా కండబలము గుండెబలము కలవాడు. ఒక్కొక్క కన్ను గుడ్డు చూస్తే కొడుకుడు అయ్యి, అసలు కొడుకు పుట్టిడు, అసలు కొడుకు పుట్టిడు. 21 దినంకి ఏం చేస్తారా? భూలోకాచార ప్రకారం ఏం చేస్తారన్న? ఏం చేస్తారా? నీకే కదా నేను కొడుకు కొడుకును. నా గారి మా ఆవిడకై ఏం చేస్తారన్నా? ఇక జర మంచి ఉన్న వాళ్ళు మంచిగా చేస్తారు. ఏం టెంట్ తగ్గి కొడతారు, బాగా భద్రత తీసుకొని చుట్టాలని చెప్తారు. ఓ మంచి మంచి వంటలు చేసి బాయి చేస్తారు. బాయికి తీస్తారు. నెమ్మది గుర్తుందని బాయి పెట్టేసిన గంగమ్మ తల్లి గండము పోవాలని చేస్తారన్నా. ఈ భూలోక ఆచారం ప్రకారం ఆ రోజు నుంచి ఒకరి చూసి ఒకరు ఆ ఆచారం చేస్తున్నారు. అట్లనా? అయితే తమ్ముడా, పరిశుద్ధమైనటువంటి మరియమ్మ, పరిశుద్ధమైనటువంటి మరియమ్మ కన్యక మేరీ గర్భమందు, అమ్మా ఇది వినండి, ఇది ఎవరు చెప్పరు మీకు, పరిశుద్ధమైనటువంటి మరియమ్మ గర్భమందు యేసుక్రీస్తు జన్మించినప్పుడు యేసేపుతో ప్రధానము చేయబడ్డాడు. ఆ కాలము లోపల మరియమ్మకు ఎవరు లేరని మీరు గాబరపడతారు, ఎవరు చేసినారు ఈమె సేవ అని. కానీ ఆ మరియమ్మ ఎవరు సేవ చేశారో తెలుసా? మరియమ్మ తల్లి అన్న, మరియమ్మ తండ్రి పేరు జోకియాం, తండ్రి పేరు మరియమ్మ. యేసేపుకు ప్రధానం చేయబడ్డారని ఒకటి అంటారు, కానీ మరియమ్మకి తల్లిదండ్రులు లేరా? మరియమ్మ తండ్రి పేరు జోకియాం, తల్లి పేరు అన్న. కాబట్టి తమ్ముడా, వాళ్ళు పరిచయం చేసినారు ఆ యొక్క మరియమ్మ గర్భం.
కాబట్టి తమ్ముడ ఆ యొక్క కాలము లోపల వారు 5 నెలలు పరిచయం చేసిన తర్వాత యేసేపుకు నిజము తెలిసింది. ఎందుకంటే యేసేపు కోపంలో ఉన్నవాడు కదా, కోపంలో ఉన్నవాడు. పెళ్లి కాక మునిపే ప్రధానము మాత్రమే జరిగింది కదా, పెళ్లి కాక మునిపే సంతానం ఎట్లా జరిగిందని కోపమైతే దేవ దర్శనము కలిగినాడు. అప్పుడు జోకిరాము అన్న దగ్గర ఉన్నది, కన్న తల్లిదండ్రుల దగ్గర మరియమ్మ. కాబట్టి తమ్ముడా ఇది నిజము, 5 నెలలు శ్రీమంతము చేస్తావు, 5 నెలల లోపల మనం ఏమో ఆచారాలు పెట్టాం కాబట్టి తెల్లారా. మరి ఈ రకముగా ఆచారాలు మనం మానవుడు పెట్టుకున్నవి కాని తమ్ముడా ఆ యొక్క మనోహ తన కన్న కొడుకు 21వ దినమునాడు ఇక నామకరణం చేస్తున్నారు కదా, ఆ యొక్క కుమారుని పేరు తమ్ముడా. అరే అయ్యో దేవ ఆమో దైవ రాజా, అయ్యో దేవ అయ్యో దేవ దైవ రాజా, అయ్యో దేవ ఆ యొక్క ద్వారా పట్టణమున అయ్యో దేవ అయ్యో దేవ దైవ రాజా, అయ్యో దేవా అయ్యో దేవా దైవ రాజా, అయ్యో దేవా ఆ యొక్క బాలుడు పుట్టినాడే అమ్మా, అయ్యో దేవా అయ్యో దేవా దైవ రాజా, అయ్యో దేవా ఆ యొక్క బాలుడు పేరు సంకోను పెట్టి, అయ్యో దేవా అయ్యో దేవా దైవ రాజా, అయ్యో అయితే తమ్ముడా రోషము గలవాడు, రోమము గలవాడు, కండబలము గుండె బలము గలవాడు కదా. ఆ యొక్క బాలుని పేరు సాంసోన్ అని, సాంసోన్ అని పేరు పెట్టినారు తమ్ముడా. సాంసోన్ అని పేరు పెట్టినారు కదా, అవును కదా. ఇక సాంసోన్ అని పేరు పెట్టిన తర్వాత ఇక గూలోకాచారం లోపల ఏం చేస్తారు తను కదా, ఏమంటారు పెట్టలు పెడతారు. ఏంకిరా అయిపోతే అన్ని అపశక్నం మాట్లాడుతున్నాము, ఏమో ఆదివారం రాత్రికి 9 గంటలకు మేలుకున్నాడు, సోమవారం రాత్రి 11 గంటలకు వండిండు, అదేనా మత్తు. రాత్రి తెల్లందాకా చిటికెళ్ళి నెయ్యి పొద్దున దాకా శంషద్దిన పూర్లో చిటికెళ్ళేసి వచ్చిన నాకు రా నిద్ర నీకెత్తిస్తుంది, దండం సన్నం చేసుకో, ఎంత దండం చేసుకోవాలి, మామూలు దండమా, అది దేవుడు వచ్చిన పొడవాడ అంటే మాకు అంత గార్డుని ఇచ్చిందా, మాకు కూడా దేవుడు ఇచ్చిందేరా, అందరికి దేవుడు ఇచ్చింది అన్న. ఇక ఉంటారు కట్టావు తల్లి ఉంటే ఒక సన్నం ఉంటారు, ఒక దొడ్డు ఉంటారు, ఇచ్చేట్టు ఉంటారు. మీరు 5 మంది అన్నదమ్ములు అందరు బాగున్నారు, చిన్నోనికి పాలు అందలేదా, మేము 4 అన్న 4 అదే చిన్నోనికి పాలు అందలేదు, అందరం మంచిగా అందరు మంచిగా ఉంటారు. ఏం పేరు నీ పేరు? నా పేరు రాముడు. ఎవరు? ఎవరు అట్లా ఏమనకు ఇది సత్యం చెప్తున్నా, లోపల కోటి వేసినావు కాటి పాపల కొట్టు లేకూడదు. అయితే తమ్ముడా మరి ఆ యొక్క బాలుని పేరు సాంసోన్ అని పేరు పెట్టినారు కదా, అవును కదా. ఇక సాంసోన్ అని పేరు పెట్టిన తర్వాత లేక లేక మా గర్భమందున కన్న కొడుకు పుట్టిందని ఎంతో సంతోషముతో ఆనందముతో బంధు బలగమును విరిచి ఇక తొట్టెలు పెడుతున్నారు తమ్ముడా. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి రాజా.
ఇక జోలారం పాడినారు. ఇక పాడిన తర్వాత యొక్క వీరుడైన సాంసోను కదా, ఇక ఎక్కడ పెరుగుతాడంటే పాడిన మహాదేవ ఆ యొక్క జోరియాపట్నంలో భక్తుడైన మనోహర కుమారుడు, భక్తురాలు గర్భమందు జన్మించిన కుమారుడు కదా, ఆ యొక్క చిన్నతనము నుండి తమ్ముడ పెరిగి పెరిగి 12 ఏళ్ల బాలుడైనాడు కదా. ఇక 12 ఏళ్ల బాలుడైన తర్వాత తమ్ముడ కాలు చేతులు పెరిగి పెద్దగైన తర్వాత ఎవరికైనా ఆటకాలం ఉంటుంది కదా, ఆటకాలం ఉంటది. అయితే తమ్ముడ ఈ యొక్క బాలుడైన సాంసోను ఇక తల్లిదండ్రుల ప్రేమ లోపల పెరిగినాడు తమ్ముడ, ఇక తల మీద వెంట్రుకలు పెరిగినాయి, ఇక తల మీద వెంట్రుకలు పెరిగిన తర్వాత తల మీద సాంసోనుకు తమ్ముడ 7 జడలు అల్లిన తమ్ముడ, 7 జడలు అల్లినారు కదా, 7 జడలు అల్లిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి పోయినాడు కదా, జనని జనకుల్లారా అరే ఆ యొక్క బాలుడైన సాంసోను ఏమంటుండే నన్ను కన్నా తల్లిదండ్రులారా ఎన్ని రోజులంట నేను ఇంట్లో ఉండలేను, చివరి ఆ పట్టణం లోపల ఎక్కడ చూసిన పిల్లలు వీధిలోన ఆడుకుంటున్నారు, ఆ యొక్క పిల్లలు సరిగా నేను కూడా ఆడుకోబోతానని ఆ యొక్క బాలుడు సాంసోను కదా తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇక సెలవు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాదు సాంసోను పిల్లలతోటి ఆటలాడడానికి బొమ్మ కాని ఎవరితో జగడ గూదం ఆడకని ఆ యొక్క కన్న తండ్రి మనోహ చెప్పి సాంసోను ఇంట్లో పిల్లలతోటి ఆడడానికి బయటికి పంపినాడు తమ్ముడా. ఏంటన్నా ఉన్నదా సాంసోను బయటకు వచ్చాడు ఉన్నది గిట్లే ఉన్నాడు అట్లా ఎక్కడ పోయి చూడుకోసాడు సాంసోను చూడుకోసాడు ఇప్పుడు ఎవరికి సాంసోను ఆడంకి ఆడంకి ఏమాడతామంటే అది ఏమాడతాం తమడా ఆ యొక్క బాలుడైన సాంసోను ఇక ఆటలాడడానికి పోయింది కదా, ఇక ఆటలాడడానికి పోయిన తర్వాత ఆ యొక్క పిల్లలందరూ ఆడుకుంటున్నారు తమ్ముడా, ఇక పిల్లలంతా ఆడుకునే వరకల్లా సాంసోను చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి పోయి ఊరే ఊరే బాలకులారా మీరు ఏమి ఆటలు ఆడుతున్నారో నేను కూడా ఆ ఆటలు ఆడుకుంటానని ఆ యొక్క
సాంసోన్ అడిగినాడు కదా, ఇక అడిగిన తర్వాత ఆ యొక్క మరి ఈ యొక్క బుర్రకథను మెచ్చుకొని డి అక్షయ్ అమ్మగారు కతికలకు 100 రూపాయలు బహుకరిస్తున్నారు. డి అక్షయ్ అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ వారిని వారి కుటుంబాస్తులను దేవుడు చల్లగా ఆశీర్వదించునుగాక. మరి ప్రణీతమ్మ గారు కథ విని కతికలకు 100 రూపాయలు బహుకరిస్తున్నారు. ఆ ప్రణీతమ్మ గారికి వందనాలు చెల్లిస్తూ వారిని వారి కుటుంబాస్తులను యేసు ప్రభు చల్లగా ఆశీర్వదించునుగాక. మరి అదే రీతిగా అక్షయ్ అమ్మ గారు ఈ యొక్క కథ విని కత్తికలకు 100 రూపాయలు బహుకరిస్తున్నారు. అక్షయ్ అమ్మగారికి వందనాలు చెల్లిస్తూ వారిని వారి కుటుంబాస్తులను దేవుడు చల్లగా ఆశీర్వదించునుగాక. తమే మొన్న కేసీఆర్ ఇచ్చిన 4000 ఆడలోకి వచ్చినట్టున్నాయి, మొగుళ్ళకి రానట్టున్నాయి. నీకు వచ్చినాయా? వాళ్ళ పేరుకైనా భూములు, భూములు ఆడవేల పేరు ఉన్నాయి, మన పేరున్నాయి మొత్తం వాళ్ళకేనా? చంద్రబాబు వచ్చేసరికి వాళ్ళ పేరు చేసి పడేసింది. ఏం చేయాలి? ఎవడు చంద్రబాబు చేసింది? వాడు బాయ్, ఆంధ్రాకి బాయ్. వాడు చేసి జగనం పెట్టి పోయి. అయితే నీ పిల్లలు నీకు ఎప్పుడు కొట్టింది రో ఇంట్లో? అయితే తమ్ముడా, ఆ యొక్క బాలుడైన సాంసోను తమ్ముడా, మరి ఆ యొక్క ధొరియ పట్టణం లోపల బాలకులారా, మీరు ఏమి ఆటలాడుతున్నారు? నేను కూడా మీతోటి ఆటలు ఆడతానని ఆ యొక్క సాంసోను పిల్లకి అడిగినాడు కదా. ఆ యొక్క బాలకుడు ఏమంటున్నారంటే, ఏమంటున్నారు అయ్యా సాంసోను, మేము గోలికాయలు ఆడుతున్నామన్నారు. గోలికాయలు ఆడదామన్నప్పుడే మరి మంచిది ఆడుకుందాము అని ఆ యొక్క బాలుడైన సాంసోను కదా. అరే దేవ 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 మా దేవ 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 యెహోవా దేవ, బాలుడైన సాంసోనమ్మ గోలికాయలాడుతున్నాడా. దేవ 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 యెహోవా దేవ, ఎటువంటి వేరోడమ్మ బాలుడైన సాంసోనమ్మ. దేవ 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 యెహోవా దేవ, ఆ యొక్క పిల్లల తోటి చిన్న జగడము మొదలయ్యనమ్మ. దేవ 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 యెహోవా దేవ. అయితే తమ్ముడా, ఆ యొక్క పిల్లలు పిల్లలు ఆటలు ఆడేట లోపల వారి వారి లోపల బాధలు పెరిగింది తమ్ముడా. ఆ చిన్న చిన్న బాధలు పెరిగి చాలా పెద్దగా అయిపోయినాది తమ్ముడా. ఇక పెద్దగా అయిన తర్వాత ఆ చిన్న చిన్న గోలికాయలతో ఆటలు ఆడి జరగడం అయ్యే వారి కల్లా. అప్పుడు సాంసోన్ ఏమంటాడంటే, ఒరే బాలకులారా, మీరు రోషము గల వాళ్ళైతే, ఎందుకంటే ఆడిన వాళ్ళు ఫిలిస్తీన్లు, మరి సాంసోను హెబ్రియుడు, సాంసోను ఇస్రాయేలీయుడు. ఆ యొక్క గోలికాయలాడే వాళ్ళందరూ ఫిలిస్తీన్ల పిల్లలు తమ్ముడా. అప్పుడు మాట మాట లోపల వాదం పెరిగింది. పెరిగిన తర్వాత అక్కడ జగడం అయ్యే వరకల్లా సాంసోన్ ఏమన్నాడంటే, ఎవరెవరే బాలకుడారా, ఈ చిన్న చిన్న గోలికాయలతో ఏమాట్లాడతామంటారా? అదో అక్కడ 7 గుండ్లు ఉన్నవి, ఆ 7 గుండ్లను చూడండి. ఆ 7 గుండ్లు తమ్ముడా, ఒక్కొక్క గుండు ఒక్కొక్క టన్ను బరువు గలదు, ఒక్కొక్క గుండు ఒక్క టన్ను బరువు గలదు, 7 గుండ్లు 7 టన్నుల బరువు గలగదా. ఒరే ఫిలిస్తీనులారా, మీకు చేతులైతే ఆ గుండ్రాలతో ఆటలాడదాం పనండి అని సాంసోను వాదం పెట్టుకున్నారు తమ్ముడా. ఇక సరే మంచిది పండి అని ఈ ఫిలిస్తీన్ల పిల్లలు కూడా తమ్ముడు ఆడికి పోయినారు. పోయేవరకల్లా ఆ గుండు కదిలియపోతే తమ్ముడా ఎనికేమంటాము కూడా గుండు కదలకు ఒక్కొక్క గుండు ఒక్క టన్ను బరువు గలదు. ఇక గుండు కదలకపోయే వరకల్లా అప్పుడు ఆ యొక్క సాంసోను ఏం చేసిందంటే, 12 ఏళ్ళ భారుడు తమ్ముడా, ఇక 12 ఏళ్ళ భారుడైన తర్వాత ఆ యొక్క 7 గుండ్లను చూసిన తమ్ముడా. 7 గుండ్లను చూసిన తర్వాత అయ్యో దేవా శ్రీయ సుదేవాడైన సాంసోనమ్మా, అయ్యో దేవా శ్రీయ సుదేవా,
అయితే తమ్ముడా, ఆ యొక్క వీరుడే సాంసోను కదా. దేవుని ఆత్మ దేవుని శక్తి పైకి వచ్చినప్పుడే తమ్ముడా, 12 ఏళ్ల వయసు వాడు, 7 జడల పొరి విప్పినాడు. 7 జడల పొరి విప్పి ఒక్కొక్క జడలోన ఒక్కొక్క టన్ను బరువు గల్ల గుండులు కట్టిండు. 7 జడలల్లా 7 గుండ్లు కట్టిండు తమ్ముడా. 7 గుండ్లు కట్టి గిరగిరమని తిప్పినప్పుడే ఆ యొక్క జోరియాపట్నం లోపల చిన్న పెద్దలు చూసి చాలా గాబరపడ్డారు. తమ్ముడా నిజంగా మహాబలవంతుడు తమ్ముడా. అది దేవుడు ఇచ్చిన బలం. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవునికి నజరు చేయబడ్డాడు. కాబట్టి తమ్ముడా, ఆ యొక్క సాంసోను 7 టన్నుల బరువు గల గుళ్ళను 7 జడల గట్టి గిరగిర తిమ్ము మరి బరకల్లా ఆ యొక్క గ్రామం లోపల తమ్ముడా చిన్న పెద్దలు గాబరపడ్డారు. తమ్ముడా తమ్మి రసపట్టు మీద కథ నడుస్తున్నాడు. అందుకే అల్లం ధర ఎక్కైందిరా. అల్లం ధర ఎందుకు ఎక్కైందని చెప్పు. ఎందుకు ఎక్కైందన్నా? కేరళ కొట్టుకుపోయి. కేరళ కొట్టుకుపోయి. కేరళ కేరళ కొట్టుకుపోయి. కేరళ కొట్టుకుపోయేపటికి ఆ కేరళ కొట్టుకుపోయిన వాళ్ళు వీడు వచ్చి పడ్డారు చూడాలి. అది కేరళ దేశం పోలే సురు చేసి దాసరి సంత్ గారు మరి యొక్క కథ విని కత్తికలకు 50 రూపాయలు బహుకరిస్తున్నారు. దాసరి సంత్ గారికి వందనాలు చెల్లిస్తూ వారిని వారి కుటుంబాస్తులని యేసు ప్రభు చల్లగా ఆశీర్వదించునుగా. ఇద్దరు ఆలమగలు ఉంటారంట. మా ఇంటి ఊరంతా ఉంటారు. ఊరంతా ఉంటే ఆ ఊరు లోపల నుంచి రాలమగలు. ఇప్పుడు ముఖ్యని చాల పెద్దది. కొన్నింటి వాళ్ళ దాంట్లో కొన్నింటి రామని ఉన్నాడంట. వాళ్ళిద్దరు ఆలమగలు. అవునా? ఇట్లా ఇక మొగడం పల్లెలు ఉన్నాయంటే గోడెపల్లి జయరాజు అంటారు. ఉగ్గిలి కాడ బతుకుతున్నా. కానీ గోడెపల్లి జయరాజు అంటారు రాడా? ఉగ్గిలి జయరాజు అంటారు. ఉగ్గిరుడు అంటే ఓడి కాదని నాకు. మొగడం మొగడం పల్లి అంటేనే మొగడం వల్ల రామలాంగ్ తింటారా? అర్థతాన్ని ఇద్దరు ఆలమగలు ఉంటే ఏం చేస్తారంటే పాపం ఏమి పొద్దున్న దాకా కష్టం చేయాలి. అతనికి పొద్దుకి రావాలి. పొద్దుగా లేవందరికి తమ్మి నిరక్తి వారబడనట్టని ఎత్తి చూసుకోనని కొడుకు తీసుమారు కొడుకు ఎట్లా తెలుస్తా అనుకున్నావు? నేనే నేనే పంచాగట్టి నేను చేతో కలిసి నా కొడుకు కలిసి నా కుడుకుని కలుదుకుని
దేవుని జోలెల మన్నోబాడ వచ్చి మగడో దచ్చే పాయే 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 కట్టుకున్న పిల్ల మొచ్చి నెత్తి బట్టి ఎడవబట్టే కట్టుకున్న పిల్ల మొచ్చి నెత్తి బట్టి ఎడవబట్టే చుట్టం వచ్చిన కానీ ఒక రమో నేడుస్తారు వాళ్ళు దొర కొడుకులేక తిరుగుతుంది దేవుడా నాయప్ప అని ఏడుస్తుంది కదా నేను ఎట్లా బతుకులేదు అమ్మా నాయమ్మ ఇక ఏసి ఏసి గొంతు పడిపోతాడు. ఇక పిల్లల దగ్గర పిల్లలు పెడతారు పొద్దుగానే ఎత్తుకపోయేటప్పుడు ఎత్తుకపోయేటప్పుడు అప్ప తండ్రి నా దేవుడు బాయరే గొంతు పడిపోతుంది అమ్మ పిల్లద చేస్తారు ఓ అప్ప అమ్మ నమ్మగడు పోయిందే నా రాజు పోయింది నా దేవుడు పోయింది అది అయితే తమ్ముడా ఆకాల్సిన కూళ్ళు ఇవ్వకపోతే వాడేడికి తగ్గిపోతాయి ఈ పండు కొన్నోళ్ళ కర్మ అంత కొచ్చింది బరాబరి దయచేసి క్రిస్మస్ పండుగ నాడు చేసిన ఈ పొంతోడు ఈ పొద్దు పని చేస్తున్నాయని మీ ఇష్టం పక్క కూర్చున్నోడు జాగ్రత్త పండు కొన్నోళ్ళకు కడుపులో ఫిల్టర్ అవుతున్నది అది ఫిల్టర్ అయిన తర్వాత తపరాబడి చుక్కుమని మాట్లాడుతుంది అనుకోండి పక్క కూర్చున్నోళ్ళు ముక్కున ఎడికెళ్ళి చుక్క అయిపోతాయి మీ ఇష్టం ఏం తమ్ముడు అట్లా ఎందుకంటే మేము భజనలో కూర్చుంటే ముగ్గెళ్ళిదా గెళ్ళిలో భజనలో కూర్చుంటే తీసుమారు రొప్పడి నేను మాట కొనేం తీరాడు ఇలా అల్లుడు పాట పాడుకుంటే పాట పాడుకుంటే ఇట్లా అనుకో వాడు ఇట్లా అన్నప్పుడే సిద్ధంగా చెప్పినా చచ్చిపోయిన కుక్క వాసం ఒక యాడికి రాంటే అట్లా తమ్ముడా ఆ రకంగా మరి ఆ యొక్క సాంసోను కదా ఆ యొక్క ధోరియా పట్టం లోపల తమ్ముడా ఏడు జడల ఏడుగుండ కట్టి గిరగిరమని చెప్పేవర కల్లా గ్రామ చిన్న పెద్దలు గాబరమడ్డారు తమ్ముడా పడ్డ తర్వాత ఆ యొక్క వీరుడైన సాంసోను కదా అరే తందా సంగా
అయ్యే తమ్ముడా, ఆ యొక్క బాలుడైన సంసోనం వీరుడైన సంసోనం కదా, పెరిగి 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 కింది ఏడు వచ్చిన తమ్ముడా, పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క సాంసోన్ మనసు లోపల ఒక కోరిక కలిగింది తమ్ముడా. తమ్ముడా నిజంగా ఈ మానవ లోకము లోపల మనుషులు పెరుగుతుంటాం, కానీ ఎవరి మనసుల మాట ఏమున్నది? తన మనసుకు సంబంధించినటువంటి ఆటలు మానవుడు ఆడతాడు, కానీ దేవుని ఆట దేవుని క్రియ మాత్రం ఎవరికి తెలియదు తమ్ముడా. దేవుడు ఎప్పుడు ఏ క్షణము లోపల నరునికి ఏ ఆట ఆడిపిస్తాడు అది దేవుని చేతిలో ఉంటుంది తమ్ముడా. ఎందుకంటే పాపికి మరణము తప్పదు, నీతిమంతునికి వరము తప్పదు. కాబట్టి తమ్ముడా మరి ఆ యొక్క సాంసోను పెరిగి పెద్దవాడైనాడు కదా, పెళ్లి ఈడు వచ్చింది తమ్ముడా. ఇక పెళ్లి ఈడు వచ్చిన తర్వాత చక్కగా సాంసోను తల్లిదండ్రుల దగ్గరికి పోతున్నాడు తమ్ముడా.